అందరికీ నమస్తే. మర్చిగున్నారులా తీర్మాన వార్తలలో మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినాము. ఇక లేట్ చేయకుండా హెడ్లైన్స్ చూడురి. బీజేపీని దించుతని కాదట కొట్లాట, ఇక దేశం కోసమట సారు తనలాట. రామన్న కట్టొద్దన్నాడు బ్యానర్, కానీ అలా లీడర్లే కడుతున్నారు బరాబర్. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటా గా పండగ ఎట్లయింది, పెద్ద సార్ ఏం మాట్లాడిండు, ఏం చేసేది మొత్తం చెప్పుకుందాము. చలో ప్లీనరీ బంగారు తెలంగాణ తునకను భారతదేశ చిత్రపటంలో సుస్థిరంగా ఉంచబోతున్నటువంటి మన నాయకుడు కేసీఆర్ గారికి గులాబీ జెండా గుంజి అమరులను యాద్ చేసుకుని తెలంగాణ తల్లిని గొలుచుకొని 21 ఏళ్ళ టీఆర్ఎస్ పండుగ సురు చేసిండు సీఎం సార్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇట్లా ముఖ్యమైన 3000 మందినే పిలిచిరు మాదాపూర్ హైటెక్స్ లో జరిగిన ప్లీనరీకి. ఏ మన పార్టీ పండుగ కదా అని పాసులు లేని వాళ్ళు కూడా వస్తే గేట్ కాడనే ఆపేసిరు పోలీసులు. 50 మంది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి మన టీఆర్ఎస్ పార్టీ. సుమారు 1000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నటువంటి శ్రీరామ రక్షక కంచుకోటగా ఈ తెలంగాణ ప్రజలకుండే శాశ్వతంగా ఉండిపోయే ఒక రాజకీయ పార్టీ. మా ఏలవాడలో ఎవ్వరికేం తిప్పలేవు, నయా పైసా ఖరాబ్ చేయలేదని గిట్లా చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోతే వికెట్ నంబర్ 1 పోయింది అని రాసి, కానీ అట్లా పోయే వికెట్లు తెలంగాణ మంత్రివర్గంలో లేవు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈటల రాజేందర్ ఉంటే ఎల్లగొట్టినాం, ఇంకెవ్వరు అవినీతి మంత్రులే లేరని సార్ మాట కావచ్చు. మన కాడ గవర్నర్ కు గవర్నమెంట్ కు నడుమ కిసర్ బసర నడుస్తున్నది కదా. సీదా చెప్పకుండా ఏరే రాష్ట్రాల సంగతి ఎల్లబెట్టిండు. బెంగాల్లో పంచాయతీ, మహారాష్ట్రాల పంచాయతీ, తమిళనాడులో పంచాయతీ, కేరళలో పంచాయతీ, ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించారు. చాలా కుటిలంగా దుర్మార్గం. ఫస్ట్ కెళ్ళి లాస్ట్ దాకా తెలంగాణ గురించి మాట్లాడింది తక్కువ, దేశం గురించి మాట్లాడింది ఎక్కువ. దేశం అన్ని రంగాలలో నాశనం అయిపోయింది. తెలంగాణ పనిచేసిన పద్ధతిలో దేశం పని చేయడం లేదు. దేవుని పేరు మీద జరిగే ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా, తుపాకులు పట్టుకొని ఊరేగింపులా, ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది. ఇన్ని రోజులు సెంట్రల్ గవర్నమెంట్ దించేయాలి, బీజేపీని బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు కదా. ఆ బీజేపీ పార్టీని గద్దె దించాలి, అది అందరి మన లక్ష్యం కావాలి. ఇది చెత్త ఏజెండా, దయచేసి నేను మేంబడి రానని చెప్పాను. ఎవరినో గద్దె దించడం కోసమో, ఎవరినో గద్దె ఎక్కించడం కోసం జరగాన ప్రయత్నం. గద్దె ఎక్కించాల్సింది భారతదేశ ప్రజలను, పార్టీలను కాదు. ఏం సార్ మీరు యాంటీ బీజేపీ ఫ్రంట్ ఎప్పుడు పెడుతున్నారు? నా కోపం వచ్చిన నా విలేకరణ, ఇది యాంటీ కాదు ఫర్ కాదయా బాబు. భారతదేశం యొక్క ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉంటుంది తప్ప దీనికి వ్యతిరేకం, దానికి సోపతి, దీని దోస్తి, ఈ దొడ్ల తలుపు తెంపుకున్నాడు, ఆ దొడ్ల దేలుడు, ఈ దందా ఉండది. తాపకు రాష్ట్రం పోయి అక్కడ సీఎం కలిసి వచ్చింది కేసీఆర్ సారు. ఇప్పుడేమో ఏదో శిల్లర మల్లర ఇతర ముగ్గురు ముఖ్యమంత్రులను ఒకటి చేయడము, 4 పార్టీలను ఒకటి చేయడము, కొంత దోస్తాన కట్టడం, ఇది కాదు కావాల్సింది. కానే కాదు, ఈ లెక్కన చూస్తే 3వ కూటమి ముచ్చట ఉత్తదేనా అయ్యింది. కొత్త ఫ్రంట్ కాదు కానీ కొత్త ఎజెండా కావాలని కొత్త రగం అందుకున్నట్టే. కొత్త రాజకీయ శక్తి దేశంలో ఆవిర్భవించాలే. తెలంగాణ కోసం అవసరమైన నాడు టీఆర్ఎస్ రూపంలో రాలే, పెద్ద శక్తి పుట్టలే. దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టించి, తుఫాను సృష్టించి, ఈ దుర్మార్గాన్ని అంత తరిమేసే రోజులు దగ్గరలోనే ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ కూడా దానిలో ఉజ్వలమైన పాత్ర పోషిస్తుందని మనవి చేస్తూ. కానీ గులాబీ లీడర్లేమో దేశం కోసం కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారట సార్. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి చేయాలి దేశం కోసం.
అప్పటికే పగటిలో దాటే వరకు జరంత బిరకిస్తే భోజనం కాడుకో ఈ వచ్చిన వాళ్ళంతా. నాటుకోడి, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, తలకాయ బోటి, రుమాలి రోటీ, కోడిగుడ్ల పులుసు, శామగడ్డ పులుసు, దొండకాయ, టమాటా, పప్పుచారు, మిర్చి మసాలా, ఆనియన్ రైతా, పెరుగు, ఐస్ క్రీమ్, గులాబ్ జామ్, డబల్ కామీటా, ఇట్లా 33 తీలరై చేసిండ్రు. అటు ఇంకా మంత్రులు మనిషికో తీర్మానం పెట్టుడు, అందరూ ఒకే ఎప్పుడు నడిచింది. ఇట్లాంటి దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ భారతదేశ ప్రగతికి బంగారు బాటలు వేయాలని. పేపర్లు మర్రేసినా, టీవీలు పెట్టినా, సోషల్ మీడియా తెరిచినా మొత్తం గులాబీ రంగులే. పార్టీ పుట్టినరోజు పండుగ అని పోటీలు పడి పబ్లిసిటీ చేసిండ్రు లీడర్లంతా. మంచి మంచి మాటలు రాపించుకున్నారు, పాత ఫోటోలు దొరకబట్టిండ్రు, కింద వాళ్ళ ఫోటోలు పేర్లు పెట్టుకున్నారు. ఇంత కాదు, ఇంతకు నాలుగింతలు చేసినా అది వాళ్ళ ఇష్టం. కానీ అందరూ తిరిగే రోడ్లను సుతా అట్లనే మారుస్తామంటే ఎట్లా? పార్టీ ఆఫీస్ కాడా, పార్టీ మీటింగ్ల కాడా ఎన్ని ఘనం పెట్టినా ఎవ్వరు ఏమనరు. గిట్లా చేస్తేనే వెనకట ఏమన్నారో ఎంకులాడి అందరికి ఇన్పియాల్సి వస్తుంది. మళ్ళా అటు చూస్తే కటౌట్, ఇటు చూస్తే ఫ్లెక్సీ, మీదికి చూస్తే బ్యానరు, కిందికి చూస్తే తోరణము. కరెంటు స్తంభాలు ఇడిచిపెట్టలే, పెద్దల బొమ్మలు ఇడిచిపెట్టలే, చౌరస్తాలు ఇవే, సిగ్నల్ కార్డు ఇవే, షాపుల బోర్డులు కనబడతలేవు, పక్కకేముందో తెలుస్తలేదు. గులాబీ రంగులతోటి సిటీని నింపేసిరనుకో రాదుండ్రి. మాదాపూర్ కు పోయే తువ్వలనైతే మరీ పార్టీ పుట్టినరోజు పండుగ అని నువ్వు అంత పెద్దది పెడితే నేను ఇంత పెద్దది పెడతా అని పోటీలు పడ్డారనుకో రాదుండ్రి. అధికార పార్టీ వాళ్ళు పెద్ద సారు చిన్న సారు కాలరబోతుంటే ఇవన్నీ చూసి ఎంత మురిచిపోయిండ్రు. అయితే మైకుల ముంగట ఏం చెప్తారు అంటే, ఆ ప్లాస్టిక్ కాలు పెడితే క్యాన్సర్లు వస్తా ఉన్నాయి. అంటే కారు గుర్తులు కడితే క్యాన్సర్ రాదేమో. మరి పోస్టర్లు, ఫ్లెక్సీలు బ్యాన్ చేయాలి, మొదటి కేసు అధికార పార్టీ నాయకుల మీద పెట్టండి అని చెప్పి కేసులు పెట్టురంటే ఇంకిన్ని కట్టురని అర్థం కావచ్చు. టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఫస్ట్ తొలగించమని చెప్పిన మా పార్టీ ఫ్లెక్సీలు తప్ప ఇంకెవ్వరు కనబడ్డా ఉడవీకాలని ఆడరేమో. అందులో ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నా, నా బొమ్మ ఉన్నా, ఇంకెవరి బొమ్మ ఉన్నా తీసి పక్కన పెట్టండి. సీఎం సార్ బొమ్మ, నా బొమ్మ పెద్ద పెద్దగా పెట్టాలని పార్టీ వాళ్ళకి సంజాయించేటట్టు గిట్లా చెప్పినట్టుండు. ఇంకేం చెప్తాడో కూడా ఇనుండ్రి. ఈ ఫ్లెక్సీ కల్చర్ కూడా బంద్ చేయించు, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ తోని వచ్చేదేం లేదు, నష్టం తప్ప. రాజకీయ నాయకులు వాళ్ళ ముఖాలు చూసుకుంటే తప్ప ఏమైనా లాభం ఉందా ఫ్లెక్సీలతో? మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున ఆయనకి 100,000 రూపాయలు జరిమానా ఇస్తా ఉన్నాయి. సార్ మైకుల ముంగట చెప్పేది ఒకటి, రోడ్ల మీద కనబడేది ఇంకొకటి. ఇన్ని మాటలు ఇంతగానని చెప్పిండు కదా, ఇలా పార్టీ మీటింగ్ పోతుంటే రామన్న కేడ బ్యానర్లు ఫ్లెక్సీలు కనబడకుండా వచ్చునా? గమ్మత్ ఏందంటే మొన్న బీజేపీ బండి సంజయ్ సార్ పాదయాత్ర ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేస్తుంటే రూల్స్ తప్పిరని ఆడికొచ్చి మరీ తీసుకుపోయిండ్రు ఆఫీస్ వాళ్ళు. ఇవాళనేమో కళ్ళు మూసుకున్నారు. చల్ పార్టీకో రూల్ ఉంటదా అని బీజేపీ వాళ్ళు లొల్లి పెడితే అరెస్ట్ చేసిర్రు. పబ్లిసిటీ మెటీరియల్ మీద ఈ యొక్క ఈవిడిఎం డిపార్ట్మెంట్ వాళ్ళు దాడులు చేసి పబ్లిసిటీ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. పట్నంలో దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సార్ కు కళ్ళు బయలుగా, మీ కేసేసినట టిఆర్ఎస్ లీడర్లు రూల్స్ పాటిస్తలేరని. ఎవరికైనా చట్టం ఒకటే, కేసీఆర్ గారికైనా కేటీఆర్ గారికైనా రోడ్ల మీద పెట్టకూడదు. పబ్లిక్ కూడా ఏమికోలే, సోషల్ మీడియాలో పొట్టు పొట్టు అరుచుకున్నారు. ఫోటోలు కొట్టుడు, మున్సిపాలిటీ వాళ్ళ కంటు పెట్టుడు, అర్రద్దు చెప్పుడు. నిన్నటికెళ్లి అటు పార్టీలు ఇటు పబ్లిక్ ఇయ్యర మయ్యర చూపిన పట్టించుకోన వాళ్ళు ఇలా గులాబీ పండుగ అయిపోగానే బ్యానర్లు గుంజేసుడు, ఫ్లెక్సీలు ఉడవి కూడా సురువు చేసిరు. చిన్నగా కొందరికి ఫైన్లు కూడా రాసిన మంచి అడ్డింపేసుకుంటున్నారు. అరే వా ముద్దుగున్నది ఫోన్రి, కార్యం వచ్చేదాకా సపోర్ట్ చేయొద్దు, అంత అయిపోయినాక ఎంతో చేసినట్టు పబ్లిసిటీ చేయాలి. చల్లడతోటి నీళ్ళు తెచ్చుడంటే గిదే కావచ్చు పో. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే డెవలప్మెంట్ ముచ్చట్లు, మీదికెళ్లి రావాల్సిన పైకం, రాష్ట్రం తిప్పలు చెప్పుకోవాలంటే ఢిల్లీకి పోవాలి, ప్రధానమంత్రి సార్ని కలవాలి. కానీ ఎంబటే అపాయింట్మెంట్ దొరకది, రమ్మన్న రోజు పోయి కలిసి రావాలి. కానీ కరోనా వచ్చిన కాంచలి ప్రధాని సారి సీఎంలను పిలుస్తున్నాడు, అందరినీ ఒక్కపారే కలుస్తున్నాడు. కాకుంటే ఫేస్ టు ఫేస్ కాకుండా గిట్లా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో ముచ్చట పెట్టిండు ప్రధానమంత్రి మోడీ సారు. బయట దేశాల్లో కరోనా రువ్వరు చూపిస్తుంది కదా, మన కాడగా పరిస్థితి రాకుండా చూసుకోవాలి, టెస్టులు పెంచాలి, టీకాలేయాలి, బెడ్లు రెడీ చేసుకోవాలి, మందులు గోళీలు తయారు పెట్టుకోవాలని సలహాలు ఇచ్చిండు. మా కేసీఆర్ సార్ గులాబీ పండుగ బిజీలు ఉన్నాడని ఆరోగ్య శాఖ ఆఫీసర్లు చెరికైండ్రి మీటింగ్ లా. అటెన్క పెట్రోల్ రేట్ల ముచ్చట వెళ్ళింది. అప్పట్లో మేము ట్యాక్సులు తగ్గిస్తే చాలా రాష్ట్రాలు సొంత ట్యాక్సులు దించితే పబ్లిక్ కు డబుల్ ఫైదా అయింది. కానీ కొన్ని రాష్ట్రాలు ఏకైనా కూడా తగ్గియలేదనుకొచ్చిండు సారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్,
ఈ ఆరు నెలలకెళ్లి మస్తు కమాయించిండ్రు, ఇప్పుడన్నా తగ్గిరని సీఎంలను కోరిండు. ప్రధానమంత్రి సార్ చెప్పినాని ఏరే సీఎంలు ఏమన్నా ఆలోచన చేస్తారేమో గాని మన సార్ అయితే ఏకనాదించే ముచ్చటే లేదని ఎన్నో మాటలు చెప్పే. రేట్లు పెరిగిన కాంచి పెట్రోల్ మీదనే దినం 55 కోట్ల ఆమ్దాని వస్తుంది. మరి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ట్యాక్స్. ఆమ్దానికి తుట్టుబడే పని చేస్తాడు మన సారు. పడితే గిడితే మన పర్సులకే పడాలి గాని. ఈ రోజు వరకు ఒక పైసా కూడా పెట్రోల్ మీద డీజిల్ మీద మనం పెంచలే. పెంచిన పాపాత్ములు పాపాల భైరవులు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉండే ప్రధానమంత్రి ఆయన అందిమాగదు. మరి ఏ నోరుతోనూ తెలంగాణ ట్యాక్స్ తగ్గించమంటను? మేం పెంచలేదు, మమ్మల్ని ఇట్లా తగ్గించమంటావు? పొద్దున హరీష్ రావు గారు చెప్పినట్టు బలమైన కేంద్రం బక్క రాష్ట్రాలు. నల్లకోటు తొడగంగానే నేను లాయర్ అంటే నమ్ముతారా? తెల్లకోటు తొడిగి మెడలో స్టెతస్కోప్ వేసుకోగానే డాక్టర్ అయిపోతామా? పోలీస్ యూనిఫామ్ తొడిగి నేను పోలీస్ అనగానే ఊరికొచ్చి సెల్యూట్ కొడతారా? ఏహే గట్లెందుకు ఉంటది అని అంటున్నారు కదా. కానీ ఓ తాన ఉత్తగానే నమ్మిండ్రు. ఆడికి అయిపోలే, ఆ టైంక షురు అయింది అసలు కథ. ఏం జరిగిందో వార్తలో చెప్పుకుందాం. కానిస్టేబుల్ కొలువ, ఎస్ఐ కొలువ, సిఐ కొలువ, ఏదంటే అది ఇప్పిస్తదట మేడం. కాకుంటే ఖర్చు 10 లక్షలు గంతే. పేరు విజయభారతి, సిద్దిపేట అయితే హైదరాబాద్ లో ఉంటది. అప్పట్లా ఎస్ఐ కోచింగ్ కు పోతే జాబ్ రాలేదట. ఏహే నాకు ఒకళ్ళు జాబ్ ఇచ్చిడేంది, నేనే ఇస్తాను దందా చాలు చేసింది. ఉత్తగా చెప్తే నమ్మరని నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ను అని నమ్మిచ్చింది. గమ్మత్ ఏంటంటే ఒరిజినల్ పోలీసులు లీడర్లు సుతా నమ్మి సన్మానాలు చేసిండట కష్టపడి పైకొచ్చిందని. అట్లింగ్ కింద పబ్లిసిటీ వచ్చింది. ఈగేముంది, నాకు జాబు నాకు జాబు అని నమ్మిన వాళ్ళందరి కాడ పైసలు తీసుకుంది. పైసలు ఇస్తే కొలు పక్క అని బాండ్ పేపర్ సుతా రాసిస్తుల్లో. నా జాబ్ ఏమాయా అని అడిగితే రేపు మాపు అని సతాయిస్తుంటే ఒకరికి డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే మోసం మొత్తం బయటపడ్డది. నేను ఎస్ఐ సెలెక్ట్ అయినా నా లక్ష్యం ఐపీఎస్ అని చెప్పి చాలా మంది నిరుద్యోగ యువకులను మోటివేట్ చేస్తూ వాళ్ళకు కూడా జాబులు ఇప్పిస్తాను. నాకు సెక్రటేరియట్, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లలో సీఎం ఎమర్జెన్సీ రిక్రూట్మెంట్ కింద కొన్ని జాబ్స్ ప్రకటించండు. కానీ నేను పోలీస్ అనగానే పోలీసులు కూడా నమ్ముడే గమ్మత్తు నదిపోన్రి. మీకు పోలీస్ జాబే కావాలంటే 16,000 మందిని తీసుకుంటారు. కష్టపడుర్రి, జాబ్ కొట్టుర్రి. అంతేగాని గీ సొంటోళ్ళని నమ్మితే పైసలు తుట్టి తప్ప ఏ కాన ఫాయిదా ఉండదు. వచ్చినాకనే నీళ్లు వచ్చినాయి, తెలంగాణ వచ్చినాకనే కరెంట్ వచ్చింది, తెలంగాణ వచ్చినాకనే పంటలు వండుతున్నాయి, తెలంగాణ వచ్చినాకనే ఊర్లు మంచిగైనాయి, తెలంగాణ వచ్చినాకనే భూముల ఇల్వ పెరిగింది, తెలంగాణ వచ్చినాకనే బడులు బాగైనాయి, తెలంగాణ వచ్చినాకనే గుడులు కట్టుకున్నామని గొప్పగా చెప్పేటోళ్ళు. ఇక తెలంగాణ వచ్చినాకనే జాబులు వస్తున్నాయని ఇట్లా చెప్తారో ఏమప్పో. ఎదురు చూడంగా 7 ఏండ్లకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఫస్ట్. మరి మొత్తం 503 జాబులుంటే అందులో ఎంపీడీఓ పోస్టులు 121, డిఎస్పీ పోస్టులు 91, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42. 195 మందికి ఎక్కడోళ్ళకి అక్కడనే జాబులు ఇస్తారట. 2వ తారీఖు 31 దాకా దరఖాస్తులు తీసుకుంటారు ఆన్లైన్ లా. జులైలా లేదంటే ఆగస్ట్ లా ప్రిలిమ్స్, నవంబర్ లేకుంటే డిసెంబర్ లా మెయిన్ పరీక్షలు ఉండొచ్చునట. ఈ తాపకెళ్లి ఇంటర్వ్యూలకి ఇవేం ఉండే. పరీక్షల ఎవలకి ఎక్కువ మార్కులు వస్తే గాళ్లకే జాబ్. ఆంధ్రప్రదేశ్ ఏలువడిలుండగా 11 ఏండ్ల కిందట 312 గ్రూప్ 1 జాబులు వేసిండ్రు. మొన్ననే 16,000 పోలీస్ జాబులు పడితే ఎస్ఐ కానిస్టేబుల్ అయిదాం అనుకున్న వాళ్ళంతా చెమటలు తీస్తున్నారు. పొద్దుగాల గ్రౌండ్ లురుకుడు, పొద్దంతా ఓయిలు పట్టుడు. ఆల్రెడీ మా అక్క పోలీస్, తన యూనిఫామ్ చూసినప్పుడు అలా నేనేసుకోవాలి అనే థాట్ ఉండేది నాకు. ఇంటర్ అయిపోగానే జాబ్ కొట్టేసాలి అని ఆలోచన వచ్చింది. అన్న వాళ్ళతో ట్రైనింగ్ అయింది. పోలీస్ అయితారో గ్రూప్ 1 ఆఫీసరే అయితారో మీ ఇష్టం, గానీ మంచిగా చదువుర్రి, జాబ్ కొట్టుర్రి. ఆల్ ది బెస్ట్. సీఎం సార్ చెప్పిందంటే ఒక రోజు ఎనుకో ముందో ఖచ్చితంగా పని అయి తీరుతుంది. మంత్రులు పెద్ద ఆఫీసర్లు దగ్గరుండి పనులు చేపిస్తారు. కాకుంటే సర్కార్ కి అవసరమయ్యేది గవర్నమెంట్ కు లాభమయ్యే పనులు మాత్రమే. టైం కు జీతాలు తీసుకుంటారు, టైం కు ఎన్నికలు వస్తాయి, టైం కు పదవులలో కూర్చుంటారు. కానీ రైతులకు చెప్పిన టైం కు ఒక్కటంటే ఒక్క పారి ఇట్లా పంటలు అయితే కొనరు. చక్కదనాల ఓట్లు చెడు పానలకు మొత్తం నానిపోయినాయి. సాటలకెత్తి ఇంకో తన పోస్తున్నాడు. కుప్ప నేర్పుతా ఉంటే తడిచిన ఓట్లే వెళ్తున్నాయి. పారతోటి మట్టి దావి వరద పక్కకు వారిస్తున్నారు. ఇడ వరదల ఒడ్లు తడవకుండా కుప్ప చుట్టూ ఉసుకపోస్తున్నారు. 8 రోజులు అవుతుంది, కాంట పెడతలేరు, ఒడ్లు వంటలేరు. ఆనకాలం అట్లా నాశనం అయిపోయి ఆనల వాడి రాళ్ళు వాడుతుండగా ఊరికొచ్చిన కట్ట పట్టుకొని
ఎన్నని పట్టాలు కప్తారు, ఎంతని తిప్పల పడతారు. షానూర్లలో కొనుగోలు సెంటర్ తెరవక గీది పరిస్థితి. అరబోసి నోట్లన్నీ నానిపోయినాయి, ఇప్పుడు మళ్ళా ఎండబెట్టుకోవాలి. నాకు ఒక 50 టాపర్లకు రోజుకు ఒక టాపర్కు 15 రూపాయలు చొప్పున, ఒక రోజుకు 750 రూపాయలు చొప్పున 1000 రూపాయల టాపర్ల కిరాయిలు అవుతున్నాయి. మరి ఎన్నో రకాలుగా రైతులు నష్టపోతున్నారు. ఇంకా 4 రోజులు అయితే అన్ని మొలకలు వస్తాయి. ఇక వెనుకకు పంట వేసిన వాళ్ళు ఆన చేయబట్టి ఒరిజినల్ వరకు నెత్తికి చేతులు పెట్టిండ్రు. సెంటర్లు తెరవని కాడ పరిస్థితి ఇట్లుంటే తెరిచిన కాడ కూడా దబ్బున కాంటాలు అయితే లేవు. దాదాపు ఇప్పుడు 1 రోజులు అవుతుంది. 1 రోజుల నుంచి ఇదివరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఎవరు నడదంటే వాళ్ళు అందుబాటులో ఎవరు లేరు. బారదాని ఇచ్చిరా మీకు? బారదాని ఏది లేదు. బారదాని ఎలా అక్కడ ఇక్కడ అడుగుదామంటే కూడా ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు ఎవరు అడుగుతాం? సర్కారు వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది ఇంకోటి. పార్టీ పండుగ సూత అయిపోయింది. ఇక నన్న రప్పరప్ప వడ్లు కొనేటట్టు చూడూరి సార్లు, రైతులు ఆగమయ్యేటట్టు ఉన్నారు. ప్రతి ఒక్కరు మొలకలు నాటాలి, సాదే బాధ్యత తీసుకోవాలి అని పెద్దసారు ఎన్ని మాటలు చెప్పిండో లెక్కే లేదు. మొగుల మించి చూస్తుంటే మొత్తం అడవే కనబడాలని ప్రతి ఏడు హరితహారం కార్యంలో లీడర్లు వచ్చి మొలకలు నాటుడు, సెల్ఫీలు ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు. వానలు పడాలి, కోతులు వాపస్ పోవాలి అని స్పీచ్లు దంచుతుంటారు లీడర్లు. అసలు కథ ఏమో గిట్లున్నది. భారేవా, నపరో షెట్టుకు తగిలి ముద్దుగా పోతం పెడుతున్నాయి. ఇలా బొజ్జ నిండినట్టే అని కుమ్ముడే కుమ్ముడు. ఇదేదో అడవిలనో ఊరవుతలనో గాదుల్లో హైదరాబాద్ జవహర్ నగర్ మున్సిపాలిటీలున్న పట్టణ ప్రకృతి వనంలా, అంటే మంత్రి మల్లారెడ్డి సారు నియోజకవర్గం. ఇవన్ని సుత హరితహారంలో నాటిన మొలకలే. నాటినమంటే నాటిండ్రని పోయిండ్రు గాని మళ్ళా వీటి మొఖాన చూసిన లీడర్ లేడు, ఆఫీసర్ లేడు. పెట్టిన మొక్కకి ఫెన్సింగ్ లేకుండా ఏది కూడా దాన్ని ఒక చూడడం లేదు. దానికి సంబంధించిన మటుకు ఎంతో పెద్ద చూపిస్తున్నారు. జాలకని కానీ కట్టలకని కానీ నీటి కోసం అని చెప్పేసి వ్యాయం ఎక్కువ చూపిస్తాను. హీగేముంది, మేకలు వచ్చి మంచిగా పోతం పెడుతున్నాయి. ఏ నీళ్ళు పోసి కంచేసి షెట్లని చేస్తే ఏం లాభం? మా మంత్రి సారే కొట్టినా కట్టినా బిల్డింగ్ కు అడ్డమున్నాయని పెద్ద పెద్ద షెట్లే నరికి పడేసిండు. రేపు ఈటి పరిశీలిస్తుత గట్లనే అవుతుందని లాపర్వా చేస్తుండ్రో ఏమో మరి. ఇంటర్నెట్, ఈ స్మార్ట్ ఫోన్, ఈ రెండు లేకుంటే నిమిషం గిట్ల ఉండలేని కాలం ఇది. వాట్సాప్ లో ముచ్చట్లు పెట్టాలి, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టాలి. ఇరామ్ లేకుండా వాడాలంటే సరిపోను ఛార్జింగ్, నెట్ రెండు ఉండాలి. ఇక బోర్ కొడితే టీవీ పెట్టుకుని సినిమాలు సీరియల్లు చూడాలి. ఓ గంట సేపు ఫోన్ లేకుంటేనో, లేదంటే ఒక్కరోజు టీవీ చూడకుంటేనో ఎట్లుంటది పరిస్థితి? అసలు ఉండలేము కదా. కానీ గీళ్ళు మాత్రం వంట కాడ దీపమే, మిషన్ కాడ దీపమే, చదువు కాడ దీపమే. అరే కరెంట్ పోయినట్టున్నది అంటారా? ముందు కరెంట్ ఉంటే కదా పోయేది. అవు 6 ఏళ్ళకెళ్ళి చీకట్లనే బతుకుతున్నారు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు సుందరయ్య కాలనీ పబ్లిక్. కరెంట్ తంబాలే పోతలే ఇప్పటి దాకా. చీకట్ బతుకులను చూపిస్తానికి మా ఇల్లేకరన్న ఛార్జింగ్ లైట్లు పెట్టి వీడియో తీపిచ్చిండు. రాత్రి పూట చూస్తే ఒక పెద్ద శ్మశాన వాటికలకనే కనబడుతుంది తప్ప ఇక్కడ ఏం బలుపులు లేవు, ఏమి కనబడతలేవు. 10 గంటలు వస్తా, 11 అవుతుంది. పొద్దున 8 గంటలు వెళ్తాం. పిల్లలకి స్కూల్కి బాధ అవుతుంది. ఎప్పుడు పోతారు, ఎప్పుడు రాసుకుంటారు అలాగే తెలుసు. పోతే పోతారు, లేకపోతే ఇంటికాడ ఉంటారు. ఎట్లా రాత్రి కరెంట్ లేదు, ఎట్లా చదువుకుంటాం? దీపం పెట్టి. కష్టం అవుతలేదా మరి? అవుతుంది. నీళ్ళు ఎట్లా, మీకు రోడ్లు లేవు, ఎట్లా స్కూల్కి ఎట్లా పోతావు? సైకిల్ మీద ఇట్లా పోతాం. డబల్ బెడ్రూమ్లు ఇస్తలేరా? నీ ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఇళ్ళ ఇండ్లు కట్టుకున్నారట సర్కారు జాగాల. మొత్తం 350 కుటుంబాలు. ఇదే అడ్రస్ మీద ఓటర్ కార్డులు వచ్చినాయి, ఆధార్ కార్డులు వచ్చినాయి, కరెంటే లేదు. మరి చేతిలో పట్టుకున్న ఫోన్లకు ఛార్జింగ్ ఎట్లా పెడుతున్నారంటే బావుల కంచెలు ఒకళ్ళిద్దరు వైర్లు గుంజుకుంటే ఆడికి పోయి పెట్టుకుంటారట. అంటే ఓ టీవీ ఉండదు, ఫ్యాన్ ఉండదు. 6 ఏళ్ళకెళ్ళి ఇట్లనే బతుకుతున్నారట. లోకల్ ఎమ్మెల్యే పట్టించుకుంటా లేడని గరం అవుతున్నారు. సర్కారు జాగాలు ఇండ్లు కట్టుకున్నారానికి ఇట్లా సౌలతులు చేస్తలేరో ఏమో మరి. బిడ్డే పుట్టిందంటే పండగ చేసే రోజులు వచ్చినాయి. లచ్చిందేవి మా ఇంటికి వచ్చిందని మురిసిపోతున్నారు అంతా. ఇంటికి తీసుకొచ్చినాడు ఊర్లో జాతర జరిగినట్టే ఎదుర్కొంటున్నారు. ఆటలు పాటలు, ఆ సంబురమే సంబురం. ఎక్కువ మాటకు కార్లు కట్టుకుని ఇంటికి తీసుకొస్తారు అడవిలను. కానీ గీర మాత్రం గిట్లా తీసుకొచ్చిండ్రు. గాలి మోటార దిగింది. ముఖ్యమంత్రో మంత్రో లేకుంటే ఇంకెవలన్నా వీఐపీ వస్తుండొచ్చు అనుకుంటురులే. అవు వీఐపీనే ఈ ఇంటోళ్లకు. మన్మరాలు మన్మరాలు దిగింది గాలి మోటార్లకెళ్ళి. మంగళారతి ఇచ్చి బొట్టు పెట్టి ఎదుర్కొన్నది నాయనమ్మ. తాత చూడురి, మా ఇంటి దేవత వచ్చిందని నమస్తే చెప్పుకుంటా ఎలకన్ చెప్తున్నాడు. ఈడికెళ్ళి ఇంటికొస్తే ఈడ పటాకులు ఎలుగులా నడిపించిండ్రు. నడుస్తుంది పువ్వుల మీదనే, మీదికెళ్ళి పువ్వులవానే. మా ఇంటి మాలక్ష్మి అనుకుంటా ఇంట్లోకి దోలుకవేయిండ్రు వాడివిళ్లను. ఇలాది మహారాష్ట్రలో
రైతు కుటుంబం. ఆడ బల్మిసావులు ఎక్కువ ఉంటాయి. గా జాగల మన్మరాలను గింత గొప్పగా ఎదుర్కొన్నారని అందరు తారీఫ్ చేస్తుండ్రట. కాకుంటే ఇల్లు జరంత ఉన్నోళ్లే ఉన్నట్టుండ్రు. కానీ ఆడవిలో పుట్టిందనగానే మూతి 16 అంకలు తిప్పే ఉత్తములున్న గీ కాలంలా ఒక తీర్ల ఎలకని చెప్పిండ్రంటే నియంగ గ్రేటు కదా. ఓ కోటి రూపాయలు ఇచ్చి ఇంట్లో దాయిపో అంటే ఎట్లుంటది మీ పరిస్థితి? దేవుడా, కోటి రూపాయల ఒకటికి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు. గంత పైకము మేమేడ దాస్తాము? అసలు ఇంట్లో గన్ని పైసలు పెట్టుకుంటే నిద్రనన్న పడుతుందా? ఎటుకెళ్ళి ఏ దొంగడొచ్చి దోస్తాడో, ఎప్పుడేమవుతుందో అని బుగులైనాయే. మనతోని కాదు కానీ దాసేటోళ్ళు మాత్రం అల్కాక దాస్తున్నారు. కోట్లకు కోట్లే అన్నేవో కిందికెళ్లి బండం జరుపుతుండు. ఇంకా జరంతా జరపంగానే లోపల మొత్తం మూట కట్టి ఉన్నాయి. ఏంటి అనుకుంటురు, నోట్ల కట్టలే, గోడలు బలగొట్టినా నోట్లే. మొత్తం బయటికి గుంజి ఎంకులాడితే 10 కోట్ల రూపాయలు లెక్క తేలినాయి. ఎండిటికలు కూడా వెళ్ళినాయి. మహారాష్ట్రలో ట్యాక్స్లు ఎగ్గొట్టి పైకం దాసిండని ఒక కంపెనీ మీద కంప్లైంట్ వస్తే చెకింగ్ కు పోయిర్రు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఏడెంకులాడినా ఏ కన్నా దొరకలేదట. డౌట్ వచ్చి గిడ పునుకులాడితే గోడల బండల కింద సీక్రెటరీల దాసిన 10 కోట్ల పైకం బయటపడ్డది. 13 కిలోల ఎండిటికలు దొరికినాయి. పర్సులో 10,000 ఉంటేనే బుగులు పడతాం మనం. అసలుంటిది ఆఫీసులోనే కోట్ల రూపాయలు దాసిందంటే గుండెధైర్యం చిన్నది కాదు పో. కానీ ఇంత పైకం ఒక్కచోట పెడితే ఏదో నాడు పక్కా దొరుకుతామన్న చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండో. ఇక ఇవ్వులా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.